నెల్లూరు జిల్లా పార్టీ కేడర్ మొత్తం తమ వైపే ఉందన్నారు మంత్రి కాకాణి. జిల్లాలో పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారిస్తామని అన్నారు ఆయన. ముగ్గురు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకునే పార్టీ మారారని ఆరోపించారు. డబ్బులు తీసుకున్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయని, అందుకే సజ్జల అలా మాట్లాడారని అంటున్న మంత్రి కాకాణితో మా ప్రతినిధి అమర్నాథ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ప్రధానంగా నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేయగా అందులో ముగ్గురు నెల్లూరు జిల్లా వాళ్ళకు చెందిన వారమే కావడమే విశేషం. ప్రస్తుతం మనతో ఆ పరిణామాలను చర్చించేందుకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మర్యాదలు తీసుకున్నాం. చెప్పండి సార్, జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వారు కూడా వైసీపీకి అంటే రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా వీరు విధేయులుగా ఉన్నవారే, వారందరూ కూడా సస్పెన్షన్ ఏర్పడింది, దీని ఏ విధంగా చూస్తారు? విధంగా చెప్పాలంటే దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎందుకంటే పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళం, ఒక టికెట్ మీద గెలిచినటువంటి వాళ్ళం, ఏదన్నా భిన్నమైనటువంటి అభిప్రాయాలు అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు అధిష్టానంతో చర్చించవచ్చు, మాట్లాడచ్చు, విభేదించవచ్చు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పండ్లను పండిస్తున్నారా? అలాగైతే మీ పండ్లని 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. అదేవిధంగా మనం విభేదించినప్పుడు ఆ పార్టీకి ద్రోహం చేసేటువంటి విధంగా కాకుండా మనం బాధను అనేక రకాలుగా వ్యక్తం చేస్తాం సాధారణంగా. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిణామం ఒకటేసారి ఏకంగా పార్టీ మీద తిరుగుబాటు లాంటిది చేయడం అనేటువంటిది ఏ పార్టీ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి అటువంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది పార్టీలో. దానివల్లనే ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వాళ్ళ మీద అధిష్టానం ఈరోజు సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది అని చెప్పేది స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూస్తే మీరు గతంలో కూడా చెప్పారు, గత ఎన్నికల్లో 10 స్థానాలు సాధించాం, ఈసారి కూడా అదే ఫలితాలు రిపీట్ చేస్తామని. ఇప్పుడు 3 ఎమ్మెల్యేలు వేటు పడింది, మరో ఇద్దరు టచ్ లో ఉన్నారని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఇలా జరిగితే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సో ఇది కాస్త వరకు శాసనసభ్యులు ప్రభావితం చేసిన కేడర్ నిన్న చూసాం మనం. బహుశా ఒక వ్యక్తి వెళ్లిపోయినప్పుడు కేడర్ ఎంత సంతోషపడ్డారో, ఏ విధంగా ఉన్నారంటే మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటామనేటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా ఓటు వేశారో వాళ్ళ మీద ఆగ్రహం వెలిపించడం, జనరల్ గా ఉండేటువంటి సాధారణమైనటువంటి నాయకులు కార్యకర్తలు ఇవన్నీ దీన్ని బట్టి చూస్తే ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోరుకుంటున్నారు. కాబట్టి ఇవి ఎవరైతే పార్టీని వదిలి వెళ్లిపోతున్నారో వాళ్ళకి ఆత్మహత్య సదృశ్యంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీ అధిష్టానం మాత్రం 20 కోట్లు పైగా డబ్బులు తీసుకుని ఓట్లు వేశారని చెప్తున్నారు. వీళ్ళైతే ఏవి డబ్బులు తీసుకోలేదు, మేము వైసీపీకి ఓట్ వేశామని చెప్పి ఎమ్మెల్యే చెప్తుండగా ఇద్దరు ఆత్మ ప్రబోధన సార్ వేశామంటున్నారు. అంటే దీన్ని ఏ విధంగా అంటే పార్టీ అధిష్టానం ఒక ప్రకటన చేసింది అంటే వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు రుజువులు ఉంటేనే చేస్తారు తప్ప లేకపోతే చేయరు. కాబట్టి దానికి సంబంధించి ఆత్మ ప్రబోధం మేరకు ఓటు వేసినటువంటి వ్యక్తులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీకి చెందిన 3 ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పటికీ కూడా జిల్లాలో పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపబోదని చెప్పి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కూడా పార్టీని పటిష్టం చేసేందుకు గ్రామస్థాయి నుంచి కృషి చేస్తామని, అంతేకాకుండా కూడా ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినంత మాత్రాన కేడర్ మాత్రం తమతోనే ఉందని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. అమర్ ఎన్టీవీ నెల్లూరు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పండ్లను పండిస్తున్నారా? అలాగైతే మీ పండ్లని 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.